తెలివార్తలకు స్వాగతం. మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి ప్రమోషన్ పై వెళ్లిన ఎస్టీవీ రాజేశ్వరరావుకు మండల పరిషత్ అధ్యక్షులు కొప్పశెట్టి అలవేలి మంగతాయారు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ సిబ్బంది ప్రజాప్రతినిధులతో ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు పి అంజబాబు, డిసిఎంఎస్ డైరెక్టర్ మిచ్చ సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు కొప్పశెట్టి దుర్గాప్రసాద్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, తనకు ఎంపీడీఓ మూర్తి, తనకు ఏపీడీ వి వీరస్వామి, తనకు ఎంఆర్ఓ ప్రసాద్, పెరవలి ఎంఆర్ఓ రాజేశ్వరి, ఉండాజరం ఎంఆర్ఓ కనకరాజు, ఇరగవరం ఎంపీడీఓ రంగమ్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ అన్నారు. టీచర్ డే సందర్భంగా పివి రాజు ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2022 కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం 2022 కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురు పూజోత్సవం గురించి వివరించారు. ఉపాధ్యాయుడు అంటే చదువు నేర్పిన వాడే ఉపాధ్యాయుడు కాదని, మనం ఏ వృత్తి ఎంచుకున్నా అందులో మన నైపుణ్యం సాధించే విధంగా మనల్ని ప్రోత్సహించిన వాడే గురువు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పురస్కార గ్రహీతలకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీచర్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానం ఇచ్చారని అన్నారు. ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పనిచేసిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో శుభ పరిమాణమని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు నృత్య రూపకాలు ప్రదర్శించారు. గురు పూజోత్సవం సందర్భంగా జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయులకు దుస్తులు కప్పి జ్ఞాపకాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, సమగ్ర శిక్షాభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతిపాటి సర్రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం జువలపాలెం రోడ్డు అడ్డవంతుని వద్ద కారు అతివేగంగా వెళ్తూ రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి పంట కాలంలోకి దూసుకు వెళ్ళింది. చెట్టును ఢీకొట్టడంతో కారు నిత్యుజైంది. కారులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్లో ఒక వ్యక్తి అక్కడక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో చేర్చారు. అందులో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతిగా ఉన్నతమైన పదవిని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికే గౌరవాన్ని తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఉపాధ్యాయులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. భీమవరం గొల్లల కోడేరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఉండి నియోజకవర్గ పరిధిలో ఉండడం తమకెంతో గర్వకారణమని అన్నారు. ఈ స్కూల్ నుండి ఆచరీ క్రీడాకారిణి భూపతిరాజు తనిష్క అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ చైల్డ్ ప్రెసిడీ అవార్డును దుబాయ్ అందుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటోలతో సత్కరించారు. టీచర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ ప్రో వైస్ చైర్పర్సన్ వచ్చవాయి శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్ కె కృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ టి గౌతమి, చెస్ జిల్లా ప్రెసిడెంట్ కిషోర్, ఉపాధ్యక్షులు తోట హరిబాబు, జిల్లా సెక్రటరీ గమని పవన్ పాల్గొన్నారు. ఆకువీడు నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డు పరిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ పునః నిర్మాణానికి ఆకువీడులోని సీనియర్ పాత్రికేయులు, కిమిడి రామకృష్ణారావు కుటుంబ సభ్యులు 1,11,116 రూపాయలు విరాళాన్ని అందించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జంపన సుబ్రహ్మణ్యను రాజుకు వీటిని అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి చెందితేనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఉండి ఎమ్మెల్యే రామరాజు అభిప్రాయపడ్డారు. సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములైన కిమిడి కుటుంబకులను ఆయన అభినందించారు. నెల్లి దుర్గాప్రసాద్ 10,116 రూపాయలు, కరి శ్రీనివాసరెడ్డి 10,116 రూపాయలు, విశ్వనాథ వెంకటరత్నం 10,116 రూపాయలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతలను ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 7వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కిమిడి నాగరాజు, అరుణకుమారి, మండల టీడీపీ అధ్యక్షుడు మోటుపల్లి ప్రసాద్, మోటుపల్లి గంగాధర్రావు, వాడపల్లి మోహన్, గంధమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆ కమిటీకి సహకరిస్తున్నటువంటి పెద్దలు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు కిమిడి రామకృష్ణ గారు, అదేవిధంగా సతీమణి సావిత్రమ్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఆవిడ పేరున ఈరోజు 1,11,116 రూపాయలు విరాళం ఇస్తూ
వారి కుమారులు సుబ్బారావు గారు కానీ నాగరాజు గారు కానీ ఆయన మిత్ర బృందం కానీ ఆ కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతోటి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులుండి వారి కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఆకువీడిలో మదన గోపాల స్వామివారి గుడి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉండి శాసనసభ్యులు మంత్రి రామరాజు పాల్గొన్నారు. వారికి ఉత్సవ కమిటీ వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పట్టు శాల్వాతో సత్కరించారు. శాసనసభ్యుల చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన ప్రారంభించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవర ప్రసాద్, వార్డు కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి నాగరాజు, జంగారెడ్డి సుబ్బారెడ్డి, సుదర్శనం చక్రధర్, రాధాకృష్ణమాచార్యులు, గంధం ఉమ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆకువీడి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ 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 వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క 19వ వార్షికోత్సవ మహోత్సవాలు ఏదైతే ఇక్కడ అందరూ కూడా మదన గోపాల స్వామి యొక్క టెంపుల్ వీధిలో అందరూ కూడా సుమారుగా 19 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి కమిటీ సభ్యులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఏదైతే ఆకివీడు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో అహర్నిశలు కష్టపడి ఇక్కడ కమిటీ సభ్యులు కానీ వారికి సహకరిస్తున్నటువంటి ఆర్థికంగా కానీ అందరికీ కూడా ఆ యొక్క వినాయకుని యొక్క ఆజ్ఞ ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ కూడా వారి ద్వారా వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరాలని చెప్పి ఆ గణేష వినాయకుని మన అందరం కూడా కోరుకుంటూ రాబోయే రోజులు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తల్లి జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని, అటువంటి గురువులను పూజించుకోవడం మన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. పాఠశాలలో వచ్చే చిన్న మరమ్మతులు చేపట్టి మరింత సమర్థవంతంగా స్కూల్ నిర్వహణ చేపట్టాలని కలెక్టర్ కోరారు. అందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఉపాధ్యాయులకు సహాయ సహకారం అందజేస్తామని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని సోమవారం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎంపీ మార్గన్ భరత్రాం, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, డిఈఓ అబ్రహాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మార్గన్ భరత్రాం మాట్లాడుతూ భారతదేశంలో మొదటి వైస్ ప్రెసిడెంట్గా, తదుపరి దేశ రెండవ ప్రెసిడెంట్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి సేవలు అందించారని అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడం మనకెంతో గర్వకారణమని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత కంటికి కనిపించే దైవం ఏదైనా ఉందంటే అది గురువని తెలిపారు. స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ సి శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ సి శ్రీధర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను మనసు పెట్టి ఆలోచన చేసి పరిష్కారం చూపాలని అన్నారు. సోమవారం స్పందనలో 131 ఫిర్యాదులు రాగా ఆన్లైన్లో 92, ఆఫ్లైన్లో 39 ఫిర్యాదులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు వారి గతంలో నిర్వహించిన పోస్టు యొక్క రికార్డులు తక్షణం అప్పగించాలని జిల్లా పంచాయతీ అధికారి పి జగదాంబ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. బదిలీ అయిన కొందరు కార్యదర్శులు తమ తదుపరి ఆయా పంచాయతీల్లో నిర్మించిన వారికి ఉద్దేశపూర్వకంగానే బాధ్యతలు అప్పగించలేదని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు బదిలీలు జూన్ 2022 నెలలోనే పూర్తయినందున మీ మండలంలో అలాంటి పెండింగులు లేవని నిర్ధారించుకోవడానికి అన్ని ఈఓపీఆర్డీలు తమ మండలాల పరిధిలో బదిలీ అయిన ప్రతి ఒక్కరూ తమ తదుపరి ఛార్జీ అప్పగించిన వివరాలు నివేదిక ఇవ్వాలని డిపిఓ జగదాంబ ఆదేశించారు. సోమవారం స్పందనలో 22 ఫిర్యాదులు ప్రజలను రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీసీ పిఎం సచివేని, ఎస్సీజీ పాండరంగారావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కమిషనర్ కె దినేష్ కుమార్ స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సచివాలయ సిబ్బంది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వార్డుల్లోని సమస్యలపై క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు వాటికి తగిన పరిష్కారం కూడా చూపాల్సి ఉంటుందని అన్నారు. ఉండజ్వరం శాఖ గ్రంథాలయంలో టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాల అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆకల శ్రీనివాసరావు మాట్లాడుతూ
అతి సామాన్యమైన కుటుంబం నుంచి టీచర్ ఉత్తి నుండి రాష్ట్రపతి వరకు సాగిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు గుత్తికొండ కృష్ణారావు, పాఠకులు వంగ చంద్రరావు, సింహాద్రి రామచంద్రరావు, మద్దిపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం మధ్యరం ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్న కందికుప్ప కాశీ విశ్వనాథం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె మాధవీలత చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. విద్యార్థుల్లో సంఖ్యను పెంచడం, నాడు నేడు పనుల ద్వారా పాఠశాల అభివృద్ధి చేయడం, విద్యార్థుల అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనకు ఏ అవార్డు వచ్చినట్లు కాశీ విశ్వనాథం తెలిపారు. అవార్డు పొందిన విశ్వనాథంను మండల విద్యాశాఖ అధికారి వి హైమావతి, సర్పంచ్ గాలపాటి నాగదుర్గ, ఎంపీటీసీ అల్లు ఊర్వశి, పీసీ చైర్మన్ భవాని తదితరులు అభినందించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. సమాజ నిర్దేశకులు, ఉపాధ్యాయులైన ప్రభుత్వ కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగిరెడ్డి అన్నారు. రావులపాలెంలో కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ లో ప్రముఖ అంతర్జాతీయ ఇంద్రజాలికుడు శ్యామ్ జాదుగర్ ఆధ్వర్యంలో 7వ జాతీయ విద్యా సదస్సుకు చిల్ల జగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 4 రాష్ట్రాలకు చెందిన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణకు చెందిన 20 మంది భారత్ టాలెంట్స్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఈ సమాజాన్ని నిర్దేశించేది ఉపాధ్యాయులు మాత్రమేనని ఆయన ఉపాధ్యాయులను అభినందించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జగ్గిరెడ్డి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు గురువులపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చక్కటి కార్యక్రమం, మరి బాధ్యత కలగకుండా పౌరుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్యామ్ గారు అనేక కార్యక్రమాలు దేశ విదేశాల్లో కూడా చేసి మా నియోజకవర్గానికి మాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినటువంటి మనిషి మరి మెజీషియన్ శ్యామ్ గారు విషయాన్ని సందర్భంగా మనం చూస్తూ. రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులకు తెగబడ్డం కలకలం రేపింది. అయితే ఈ దాడిలో వ్యాపారి తృట్లో తప్పించుకోగా దుండగులు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే రావులపాలెం మండలం రావులపాడు గ్రామ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయం పై అంతస్తులో ఉన్న ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణ ఇంటి వద్దకు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. చీకట్లో దాక్కున్న వారిని చూసి సత్యనారాయణ చిన్న కుమారుడు ఆదిత్యారెడ్డి ఎవరు మీరంటూ కేకలు వేయడంతో అతనిపై దాడి చేశారు. వారి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో దుండగుల్లో ఒకరు తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించగా ఆదిత్యారెడ్డి అతని చేతిని పట్టుకోవడంతో తుపాకీ ఒక రౌండ్ గాల్లో పేలింది. ఈ పెనుగులాటలో తుపాకీలో బుల్లెట్లు ఉండే మ్యాగజైన్ కింద పడిపోగా ఇద్దరు దుండగులకు ఆదిత్యారెడ్డికి గాయాలయ్యాయి. ఆదిత్యారెడ్డి పెద్దగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆ సమయంలో దుండగులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్, నాటు బాంబులు, జామర్లు వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్ సిఐ డి ప్రశాంత్ కుమార్, ఎస్ఐ చంటి, ఆత్రేయపురం కొత్తపేట ఎస్ఐ సుధాకర్, మణికుమార్లు పోలీస్ బలగాలతో అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కూర్చుని 10 ఇంకా 10:20 టైంకి నిద్ర వస్తుందని పైకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే డైరెక్ట్ గన్తో అటాచ్ చేశాడు నా మీద. అది చంపేస్తాను, నేను ఎలా తీసే లోపల గన్ను నేను పట్టుకుని అతన్ని గట్టి కింద పడేస్తే పైకి ఫైర్ అయిపోయింది బుల్లెట్. నెక్స్ట్ మ్యాగజిల్ కింద అడిపోయింది. తర్వాత అతను నేను వదలలేదు, అసలు పట్టుకుని గన్ను మళ్ళీ తీసుకుని రివర్స్లో నేను అతను గన్తో కొట్టడం మొదలెట్టింది ఫేస్ మీద కట్టాను. వాళ్ళెవరు? వాళ్ళు ఎవరో తెలియదు అండి, అన్నోన్ పర్సన్. ఎంతమంది వచ్చారు? ఇద్దరండి. జామర్లు అన్నీ కూడా ఉన్నాయి, బ్యాగ్ కూడా అక్కడే ఉంది. దాంట్లో మీకేమైనా అందులో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయంటున్నారో తెలియదండి. మరి అది అది మీకేమైనా మీకేమైనా గాయాలు ఇక్కడెక్కడ తగిలింది హీల్ మీద కట్ట. ఈనాటి బంగారు మాట. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.